కలర్ ఫోటో ముహూర్తం ఈరోజు స్టార్ట్ అయిందండి. అమృత ప్రొడక్షన్స్, ఇలా లౌక్య ప్రొడక్షన్స్లో సందీప్ డైరెక్టర్. ఇంకొంచెం మాట్లాడటం రాదు అనుకోకండి. సందీప్, నేను షార్ట్ ఫిల్మ్స్ అప్పటి నుంచి స్టార్ట్ చేశాం రారా. 2015 ఎండింగ్ నుంచి మా చాయ్ బిస్కెట్లో షార్ట్ ఫిల్మ్ స్టార్ట్ చేసాం మేము. ఇట్లా మెల్లమెల్లంగా ఒక 100 వీడియోస్ చేసి మొత్తానికి ఈరోజు సినిమా స్టార్ట్ చేస్తున్నాం. చాలా హ్యాపీగా ఉంది. యా, 2015లో స్టార్ట్ చేసాం ఇద్దరం కలిసి ఫైనల్గా. సో బేసిక్గా ఏంటంటే, స్టోరీని నమ్మి గట్టిగా, ఆ స్టోరీ ఎప్పుడైతే ఐడియా వచ్చిందో, సాయి రాజేష్ గారు నాకు లైన్ చెప్పారో, అప్పటి నుంచి దాని మీద వర్క్ చేస్తూ ఒక 2 మంత్స్లో ఇంకా స్టార్ట్ చేసాం. ఇది మొత్తం స్క్రిప్టింగ్ ఇదంతా కంప్లీట్ అయ్యి చాలా చాలా బాగా వచ్చింది. ఒక 95లో జరిగే డ్రామా ఇది, చాలా చాలా బాగా వచ్చింది. సో కాన్ఫిడెంట్గా ఉన్నాం. ఈరోజు ముహూర్తం జరిగింది, పండగ తర్వాత స్టార్ట్ అవుతుంది షూటింగ్. సో అంతా మంచిగా జరగాలని కోరుకుంటున్నాం. ఇంకా ఇప్పుడు మా అన్న మాట్లాడతారు, సాయి రాజేష్ గారు ప్రొడ్యూసర్. అందరికీ నమస్కారం. మేము హృదయకాలయం కొబ్బరి మట్టతో మా బ్యానర్ స్టార్ట్ అయింది. 2 సక్సెస్ఫుల్ ఫిల్మ్ తీసాం. సో మొదటిసారి సీరియస్ ఫిల్మ్ మొదలెట్టాం. నిజమైన సినిమా తీయడం ఇదే ఫస్ట్ టైం మాకు. ఇది జస్ట్ ఒక పాయింట్ అనుకున్న తర్వాత దీన్ని డెవలప్ చేయడానికి సందీప్ ముందు నుంచి నాకు ఫ్రెండ్, మంచి రైటర్ మీ అందరికీ తెలుసు ఆల్రెడీ యూట్యూబ్లో. ఆ తర్వాత సుహాస్ తెలుసు, సుహాస్ ఆల్రెడీ యూట్యూబ్లో ఒక స్టార్. తర్వాత ఈ లాస్ట్ ఇయర్ మజిలీ కానీ, ఆత్రేయ కానీ, సో మంచి నటుడిగా కూడా ప్రూవ్ అయ్యాడు. బేసిక్గా ఇది ఒక 95లో జరిగే ఒక లవ్ స్టోరీ, జెన్యున్గా లవ్ స్టోరీ. లైక్ మేము తీస్తున్నామన్న, లేకపోతే వీళ్ళిద్దరికీ ఒక కామెడీ నేపథ్యం ఉంది. సో ఈ సినిమా కామెడీ సినిమా కాదు, జెన్యున్గా ఒక ప్రేమ కథ, 95లో జరిగే ఒక ప్రేమ కథ. ఇది మిమ్మల్ని ఎంత నవ్విస్తుందో అంత ఏడిపిస్తుంది షూర్గా. ఏం చెప్పాలి, సునీల్ గారు ఒక నెగటివ్ క్యారెక్టర్ చేస్తున్నారు తొలిసారి. అండ్ ఇన్ని రోజులు మనల్ని నవ్వించిన ఆయన ఒక విలనీ రోల్లో మనం మొట్టమొదటిసారి చూడబోతున్నాం. అలానే కీరవాణి గారి అబ్బాయి మత్తువదలరాతో ఈరోజు పేరు తెచ్చుకున్న భైరవ గారు, సో తను మ్యూజిక్ డైరెక్షన్ చేస్తున్నారు ఈ సినిమాకి. ఇలా చాలా చాలా ఉన్నాయి. చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం స్క్రిప్ట్ మీద. అతి తొందరలో షూటింగ్ ముగించుకొని కుదిరితే సమ్మర్కి వచ్చేయాలని ట్రై చేస్తున్నాం. మీ అందరి బ్లెస్సింగ్స్. ఆల్రెడీ 2 సినిమాలకి మీడియా హృదయకాలం కానీ కొబ్బరి మంటకు కానీ స్వచ్ఛందంగా వాళ్ళు మాకు సపోర్ట్ చేశారు. ఈ సినిమా కూడా అలానే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. చాలా ఆనందంగా ఉందండి ఈరోజు 2 సినిమా యాజ్ అ మ్యూజిక్ డైరెక్టర్ కలర్ ఫోటో ఈరోజు ఓపెనింగ్ పూజ జరిగింది. అండ్ ఈ సినిమా డైరెక్టరు, ఈ సినిమాలో లీడ్ యాక్టరు నాకు ఎప్పటి నుంచో ఉంది వాళ్ళతో అసోసియేషన్. అండ్ మేము ముగ్గురం కలిసి అతిథి అనే షార్ట్ ఫిల్మ్ కూడా చేసాం. సో అది చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో సేమ్ వాళ్ళిద్దరితోనే మళ్ళీ ఒక సినిమా, ఒక ఫీచర్ ఫిల్మ్ చేస్తున్నాం అంటే దానికి అసలు చాలా స్పెషల్గా అనిపిస్తుంది నాకు. అండ్ నాకు కథ అంతా తెలుసు కాబట్టి డెఫినెట్లీ ఒకటి మాత్రం కాన్ఫిడెంట్గా చెప్పగలనండి, మేమందరం కూడా విల్ డూ అవర్ బెస్ట్ అండ్ విల్ డెఫినెట్లీ గివ్ యూ అన్ ఎక్స్పీరియన్స్ లైక్ నెవర్ బిఫోర్. మీరు కొత్తగా సినిమా చూసి ఫ్రెష్ ఫీలింగ్తో ఇలా థియేటర్ బయటకు వస్తారని కాన్ఫిడెంట్గా ఉన్నాను. అందరికీ నమస్కారం అండి. కలర్ ఫోటో ఈ సినిమాలో నాది, నేను ఇప్పుడు దాకా బ్లాక్ కలర్ యాక్చువల్లీ. ఈ కలర్ ఫోటో తర్వాత నాకు కొంచెం నా లైఫ్లో నేను చేసే క్యారెక్టర్ కొంచెం రెడ్ కలర్ యాడ్ అవుద్దండి, అంటే వైలెన్స్ లైట్గా. సో ఇందులో నాకు చాలా డిఫరెంట్ క్యారెక్టర్ ఇచ్చి సందీప్ అసలు స్టోరీ విన్నా మెయిన్ అండి. ఈ క్యారెక్టర్ నేను చేయడానికి రీజన్ స్టోరీ కూడానండి, చాలా కొత్త కథ, ప్యూర్ అండి, ప్యూర్ స్టోరీ ఇది. మీ అందరూ చాలా బాగా లైక్ చేస్తారు. మేమంటే అప్పట్లో మేము ఒక 5-6 సంవత్సరాలు ఆఫీసుల చుట్టూ 3 రకాల ఫోటోలు, లాంగ్ ఒకటి, మిడ్ ఒకటి, క్లోజ్ ఒకటి పట్టుకుని వెనకాల ఫోన్ నెంబర్లు అడ్రస్లు రాసుకుని తిరిగేవాళ్ళం అండి. చాలా డీజిల్ కట్ చేయదు అప్పట్లో. వీళ్ళకి చాలా ఈజీ అయిందండి ఇప్పుడు యూట్యూబ్ వల్ల. అందులో ఏదన్నా మంచి కంటెంట్ పెడితే టాలెంట్ ఈజీగా ఫాస్ట్గా సెలెక్ట్ చేసుకోవచ్చు మాట అండి ప్రొడ్యూసర్స్ వాళ్ళందరూ. అలాగా వీళ్ళు యూట్యూబ్లో షార్ట్ ఫిలిమ్స్ అవన్నీ చాలా మంచి పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు వచ్చే కొత్త రకమైన సినిమాకి ఈ జనరేషనే టార్చ్ బ్యారర్స్ అవుతారండి నిజమైతే. సో ఈ టీం అందరికీ కూడా నన్ను, అంటే వాళ్ళందరూ యూత్ అండి, నేను యూత్ అండ్ హాఫ్, నన్ను కూడా వాళ్ళతో పాటు వేసుకుని వెళ్తున్నందుకు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నానండి. ఈ సినిమా ద్వారా విపరీతమైన డబ్బు ప్రొడ్యూసర్ గారికి, విపరీతమైన పేరు మొత్తం టెక్నీషియన్స్కి, ఆర్టిస్టులకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. కలర్ ఫోటో అనే సినిమా ప్రారంభోత్సవానికి నన్ను ఇన్వైట్ చేసినందుకు అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ఫిల్మ్
టీమ్ మొత్తానికి థ్యాంక్ యూ వెరీ మచ్. సో నాకు 2 రోజుల క్రితం సుహాస్ నేను ఇలా ఒక ఫిల్మ్లో లీడ్ క్యారెక్టర్ చేస్తున్న, ప్రొటాగనిస్ట్గా చేస్తున్న అన్నప్పుడు నాకు ఒకటి గుర్తొచ్చిందండి. ఈవెన్ రీసెంట్గా కొన్ని సినిమాలు చూసినప్పుడు అదే గుర్తొచ్చింది. మన చిన్నప్పుడు, ఇప్పుడు నా వయసులో ఉన్న వాళ్ళందరి చిన్నప్పుడు మెయిన్ స్ట్రీమ్ ఫిల్మ్స్, కమర్షియల్ ఫిల్మ్స్, స్టార్ ఫిల్మ్స్తో పాటు సెకండ్ టైర్ ఫిల్మ్స్ ఉండేవి. రాజేంద్ర ప్రసాద్ గారు, నరేష్ గారు ఇలా సినిమాలు తీసి వాళ్ళు అంటే నాట్ ఓన్లీ లార్జర్ దాన్ లైఫ్ క్యారెక్టర్స్, రూటెడ్ క్యారెక్టర్స్, అంటే ఆడియన్స్ చూస్తున్న ఆడియన్స్లో 90% నార్మల్ పీపుల్ అండి. దే ఆర్ నాట్ లార్జర్ దాన్ లైఫ్ పీపుల్. సో ఆ ఆడియన్స్లో 90% మందికి వాళ్ళే హీరోలు, మీరే హీరోలు అని చెప్పే కథలు ఇటువంటివి. అవి రీసెంట్ టైమ్స్లో తెలుగు సినిమాలో కరువు అవటం అనేది వాస్తవం. సో మళ్ళీ సుహాస్తో, అలాగే ఇంకా యాక్టర్స్ ఎవరైతే ఇటువంటి రూటెడ్ స్టోరీస్ చేస్తున్నారో వాళ్ళందరితో ఆ రూటెడ్ స్టోరీస్ అండ్ రూటెడ్ ఫిల్మ్స్, నార్మల్ సగటు మనిషిని హీరోగా చూపించే కథలు మళ్ళీ రావాలని కోరుకుంటున్నాను. అలాగే అంటే ఈ సినిమా నేను సందీప్తో మాట్లాడినప్పుడు దీని గురించి, స్టోరీ గురించి ఒక చిన్న విషయం చెప్పాడు అనమాట. వాట్ ఈజ్ ద రియల్ బ్యూటీ? సో మనందరం, మనం ఈరోజు చూస్తే బిజినెస్ చేసేది ఇండియాలో, కానీ ప్రతి బ్యూటీ పార్లర్ బయట ఒక ఫారెన్ లేడీ బోర్డు ఉంటుంది. ఐ డోంట్ నో వై. లోపల అంటే ఏంటి, ఏం చెప్తున్నారు మీరు? లోపలికి వస్తే బయటికి వెళ్ళేటప్పుడు ఫారెన్ లేడీలా ఉంటారనే? ఐ డోంట్ నో దట్ కాన్సెప్ట్. సో ఆ వాట్ ఈజ్ ద రియల్ బ్యూటీ అని చెప్పే స్టోరీ అని నాకు అనిపిస్తుంది సందీప్ చెప్పిన స్టోరీని బట్టి. సో ఐ హోప్ దిస్ ఫిల్మ్ విల్ బికమ్ అ గ్రేట్ సక్సెస్ అండ్ దిస్ ఫిల్మ్ విల్ గెయిన్ ఆల్ యువర్ హార్ట్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. హలో అండి, నా పేరు చాందిని. కలర్ ఫోటో మూవీ ఒక స్టోరీ ఫస్ట్ నాకు సందీప్ చెప్పినప్పుడు ఆ నరేషన్లో యాక్చువల్లీ నాకు టీయర్స్ అవి వచ్చాయి, కళ్ళనీళ్ళు వచ్చేసాయి. సో ఆ స్టోరీ వింటున్నప్పుడు అంత ఇంపాక్ట్ ఉన్నప్పుడు, ఇంకా స్క్రీన్ మీద చూసినప్పుడు దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుందో నేను ఊహించగలను. ఈ స్టోరీని ఇంకా సందీప్ని నమ్మి గుడ్డిగా ముందుకు వెళ్తున్నాం. మాకైతే చాలా 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 పవర్ఫుల్ మెసేజ్ ఉన్న ఒక స్టోరీ ఇది. హోప్ఫుల్లీ అందరికీ నచ్చుతుంది అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ మై ప్రొడ్యూసర్ సాయి రాజేష్ గారు అండ్ బెనీ గారు అండ్ మై డైరెక్టర్ సందీప్ అండ్ మై యాక్టర్ హీరో సుహాస్. చాలా ఎక్సైటెడ్గా ఉంది వీళ్ళందరితో వర్క్ చేయడానికి, బికాస్ చాలా ప్యాషనేట్ టీమ్ అండ్ థ్యాంక్ యూ. ఇది ఒక సినిమా ముహూర్తం కంటే ఒక ఫ్రెండ్స్ గెట్ టుగెదర్లాగా ఉంది, ఎందుకంటే సాయి రాజేష్ గారు నా క్లోజ్ ఫ్రెండ్, సందీప్ సుహాసులు అందరూ నా క్లోజ్ ఫ్రెండ్స్. చాలా హ్యాపీగా ఉంది. ఒక 1 వీక్ బ్యాక్ ఈ స్టోరీ విన్నప్పుడు మనకి ఇలాంటి స్టోరీలు ఏంటంటే మరాఠీలో కానీ మలయాళం తమిళ్లో వచ్చేవి, ఇక లోకలీ రూటెడ్ క్యారెక్టర్స్, సగటు మహా చెప్పినట్టు సగటు మనిషి, మనలో తిరిగే మనిషి హీరో. సో తెలుగులో చాలా రోజుల తర్వాత వస్తున్నందుకు వెరీ హ్యాపీ అండ్ ఐ విష్ ద ఎంటైర్ టీమ్ ఆల్ ద బెస్ట్. అమృత ప్రొడక్షన్స్ లోకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద రూపొందుతున్న కలర్ ఫోటో సినిమా అంతా నా స్నేహితుల సినిమా ఇది. సాయి రాజేష్, బెన్నీ, శ్రవణ్ నాకు మంచి స్నేహితులు. సాయి రాజేష్ నాకు ఎప్పటి నుంచో స్నేహితుడు, అలాగే సందీప్ కూడా నాకు చాలా కావాల్సిన వ్యక్తి. అతని రచనల్లో చాలా బాగుంటాయి. ఈ సినిమాతో అతను మంచి డైరెక్టర్ అవుతాడని. సుహాస్ అప్కమింగ్గా ఆర్టిస్ట్లో నాకు చాలా, అతని టైమింగ్ బాగా ఇష్టం. రీసెంట్గా వచ్చిన మా ప్రతిరోజు పండుగలో కూడా అతను మంచి కీలక పాత్ర పోషించాడు. సో ఈ సినిమా అతనికి మంచి బ్రేక్ ఇవ్వాలని, ఈ యంగ్ ఎనర్జెటిక్ టీమ్కి మరిన్ని విజయాలు రావాలని, అలాగే హీరోయిన్ చాందీ చౌదరి మీతో అందరికి కూడా ఈ సినిమా ఒక పెద్ద బ్రేక్ ఇచ్చి నెక్స్ట్ లీక్ తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. ఐ విషింగ్ ఎంటైర్ ఆల్ టీమ్ ఆల్ ద బెస్ట్.